ఏ హీరో చదనా టాలీవుడ్లో, ఏ హీరో చదనా నువ్వు యాక్టింగ్ చేయాలనుకుంటున్నావు, అంటే నీ గోల్? నా గోల్ అయితే ఏ హీరోకైనా పర్వాలేదు, చేయాలనుకున్నాను. నాకు నాకు ఇష్టమైన హీరో ఎవరంటే ప్రభాస్ అన్న. ఆయన పక్క వచ్చి నాకు సంతోషంగా ఉంది. కానీ అంత పెద్ద హీరో అన్న పక్కన నాకు రాడు. చిన్న చిన్న హీరోల పక్కన వచ్చే నేను చేస్తాను. నాకు చిన్న క్యారెక్టర్ వచ్చినా నేను చేయగలుగుతాను. ఏ క్యారెక్టర్ వచ్చినా నేను చేస్తాను. కమీగా కానీ ఏదైనా ఫిల్మ్ ఏదో ఒక చిన్న చిన్న క్యారెక్టర్ నాకు ఇచ్చిన సినిమాలో చేయగలుగుతాను, చేస్తాను. ఇంకొకటి, నీ ఫ్రెండ్స్లో నిన్ను ఎవరైనా ఇంతవరకు ఎవరైనా మోసం చేసారా? మోసం చేసిన సందర్భాలు ఏమన్నాయా? నన్ను మోసం అంటే ఎవరు చేయలేదు అన్న. ఎందుకు అంటే మోసం ఎవరు చేయలేదు. ఇంకా కొంతమంది నన్ను ఎంకరేజ్ చేశారు. ఒక నాని అని ఒక అమ్మ మామ టిక్టాక్లో ఉన్నప్పుడు నా టోల్ జరిగే టిక్టాక్ ఉన్నప్పుడే అప్పుడు బావద్ది నువ్వు చేయలే, నీకు మంచి పీచుంది, బాగా చేస్తామని ఇంకా సపోర్ట్ చేశారు. కానీ నన్ను మోసం ఎవరు చేయలేదు. కానీ కొంతమంది అంటారు ఫ్రెండ్స్ లో నచ్చినోళ్ళు అంటారు ఈ ఎదుగుతాం దీన్ని చూడకుండా ఉన్న వాళ్ళు చాలా మంది అంటారు. కానీ వాళ్ళు నీకు తప్పనట్లేదు. కానీ వాళ్ళు వచ్చి గిల్లాలు పెడతారు ఇంకొకరికి, ఏమి పావుడ్ వరగ్గా చేస్తున్నాం వాడి వల్ల మీకు బ్యాడ్ నేమ్ వస్తాయంటే కొంతమంది ఏమంటున్నారు, అప్పుడు మేము చేస్తాం మా పక్కన నీ పక్కన నాకు అవకాశం ఏంటని అంటున్నాను. ఇప్పుడు అలాంటి వాళ్ళు అన్ని వాళ్ళే అప్పుడు అన్ని వాళ్ళు ఎందుకంటే అంటే అప్పుడు మనకేం తెలియదు కదా, ఎవరు చూడలేదు. ఇప్పుడు అన్నింటిలో ఎక్కబెట్టి నేను కావాల్సిన అప్పుడు అంటాను, ఫోన్లు చేస్తాను, నాకు బ్యాడ్ కమెంట్ పెట్టారు, నన్ను స్కూల్లో వ్యాయామం చేశాను, నన్ను ఎక్కడెక్కడ అన్న వాళ్ళు అంటే ఇప్పుడు నాకు ఫోన్ చేసి బాగా చేస్తాను సూపర్ అది ఇది అంటాను. ముందు ఏం చేసినాడు, ముందు ఏం చేస్తాను, నేను వాళ్ళని ఇప్పుడు చెత్తట్లేడు, చెప్తున్న సజెషన్ ఇస్తున్నాను. రేపు నన్ను అంటాను, రేపు ఇంకొక నన్ను వచ్చాము. అదే ఎందుకు డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు, డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటాడు. ఎప్పుడైనా లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నా, ఏమి లేనప్పుడు మన దగ్గరికి వచ్చినాడు నిజాయితీ ఫ్రెండ్, నిజాయితీమైన మగోడను. అట్లా నీ వెనబడి వచ్చిన ఫ్రెండ్ ఎవరన్నా? నాకు ఉన్నారన్న, చాలా మంది ఉన్నారన్న, మా ఊళ్ళోనే ఉన్నారన్న. చెప్తున్నా నానే, ఇప్పటికి నన్ను అభిమానించేది ఎవరంటే ఇప్పుడు ఎక్కువ హైదరాబాద్ లో మా ఫ్రెండ్స్ అని ఒక అన్నారు. నిజం ఆత్మలతో చెప్తున్నా, నా లైఫ్ ఇచ్చిన అన్న ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నా మనస్ఫూర్తిగా. అన్నకి పవన్ సార్కి ఇద్దరికి ఐ లవ్ యూ టూ అన్న మేము ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే నేను ఆర్డర్ నుంచి నాకు మంచి అవకాశం ఇచ్చి నేను ఎక్కడ పోయినా నాకు సపోర్ట్గా ఫుల్ ఉన్నా అన్న వాళ్ళు. అందుకు నేను బయటకు వెళ్తూ ఉంటాను, ఇక్కడ అన్నా వెళ్ళాలి, ఇక్కడ వాళ్ళని కలవాలి. కానీ నాతో పాటు నైట్ అయినా ఏ టైం అయినా ఎంత దూరం అయినా నా కోసం వచ్చి బైక్లో కానీ దీంతో కానీ వచ్చి నాతో పాటు గంట కానీ 2 గంటలు కానీ నాతో పాటు కూర్చొని చేస్తున్నాను. మంచి ఉన్నా అదే ఎవరు పేరు మళ్ళా చెప్తాను, ఫీన్స్ అన్న ఐ లవ్ యూ, పవన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ టూ సార్, వీళ్ళిద్దరు నాకు మంచిగా అవకాశం ఇచ్చి ఎక్కడ పోయినా ఇంకా నాకు బాగా హెల్ప్ చేస్తున్నాడు. అంటే నీవున్నా ఇలా చెయ్యి అని చెప్పి ఇప్పుడు నాకు సజెషన్ ఇస్తున్నాడు. నాకు అప్పుడు ఎవరు లేడు, ఇంకా మా వీళ్ళిద్దరు ఉన్నారన్న, ఒక అన్న ఒక సార్. ఓకే, ఆవేశం సార్, ఇక ఇంటర్వ్యూ మస్తు అంటే మస్తు గడిచిపోయింది నాకు తెలిసి. ఏం అడిగినా నువ్వు మాత్రం రివ్యూ చేయట్లేదు, మనసు విప్పి మా వాళ్ళకి ఏం చెప్పట్లేదు నీ మనసులోని బాధ. కొన్ని కొన్ని మరి ఎవరికో భయపడి దాస్తున్నావు కొన్ని విషయాలు. నువ్వు ఇప్పుడైనా ఓపెన్ అప్ అవుతావు అనుకుంటున్నా, ఇంత పర్ఫెక్ట్ నేను అడుగుతున్నా అంటే ఒత్తి మరి అంటే నీ ఇష్టము. సరే, ట్రాన్స్జెండర్ మాధురి గురించి నీకు నీ ఒపీనియన్ ఏంది? ట్రాన్స్జెండర్ మాధురి లెక్క అంటే ట్రాన్స్జెండర్ అనుకుంటూ, ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఏమో వాళ్ళ ఒపీనియన్ మనకు తెలియదన్నా. ఇంకా ఎంత కష్టపడి వాళ్ళు మంచి పరిస్థితులు మంచి స్థాయిలో ఉన్నారు. నాకు రాగి కట్టింది మాధురి లెక్క, మళ్ళీ అటు మాధురి లెక్క ఎక్క కట్టింది ఎన్ఎన్ టీపీ నరేష్ అన్న ఉన్న ఛానల్, ఆన ఛానల్కి వెళ్ళినప్పుడు ఆన రావట యొక్క ఆ యొక్క పేరు నరేష్ అన్న మాధురి యొక్క ముగ్గురు నన్ను బాగా ఆదరించి నన్ను మంచి అవకాశం ఓల్డ్ వైపు నాకు అవకాశాలు ఇచ్చినా, నాకు బాగా సపోర్ట్ చేస్తాను ఆ యొక్క వాళ్ళు. మళ్ళీ నరేష్ అన్న ఇంకొక నరేష్ అన్న సురేష్ అన్న ఇంకా చాలా మంది ఒకరినగా యూట్యూబ్ వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నాను అన్న. ఎందుకంటే నన్ను మంచితనం చూసి నా ఎలా ఉన్నా నాకు తెలియదన్న, నాకు బాగా చూస్తాను. మాధురి యొక్క మాత్రం రాగి కట్టింది, మా అమ్మతో మాట్లాడిపించింది. నాకపోతే ఎవరు లేకుంటే రాగి పని రోజు నేనున్నానమ్మా మీ కొడుకుకి, నేను కాస్తాను ఒక తమ్ముళ్ళగా నేను కాస్తాను అని చెప్పి నాకు రాఖీ కట్టినాను. మరి అలాంటి మీ అక్క లాంటి మాధురి అక్కని రాకేష్ మాస్టర్ కొన్ని అన్నరాలు మాటలు అన్నాడు, అందరు చూసారు, మరి నువ్వు దానికి కూడా నువ్వు ఎందుకు రెస్పాండ్ అవ్వ? అన్నా ఒకటన్నా ఓల్డ్ వెళ్తి నేను ఎవరిని రియాక్ట్ అవునన్నా, ఎందుకంటే నాకు అంటే అక్క అని నువ్వు అక్క అని నేను అంటున్నాను. అంటే ఆపరేషన్ స్టార్ చెప్పేవి మాటలన్నీ ఉత్తుత్త తుత్తు మాటలేనా? తుత్తుతో మాట కెమెరాస్ ముందు కెమెరాస్ ముందు కాదన్నా, నేను చెప్తున్నాను కదా, చెప్పిన మాట మీద నిలబడతావు చేస్తావు కదా. నేను చెప్తున్నాను రాకేష్ మాస్టర్ మీద నాకు ఏం ఉపయోగం, నాకు గొడవ రాకేష్ మాస్టర్ గురించి అనట్లేదు. నువ్వు ఇప్పుడు అక్క అంటున్నావు కదా, అవునన్న, అక్కకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు తమ్ముడు ఉండాలి కదా. మరి తమ్ముడు మధ్యలో ఇప్పుడు ఆ మాసకు అది అలాంటి విషయంలో నేను ఏదైనా ఉంటాను. ఇప్పుడు మా అక్క అని అండి, నువ్వు అక్క అని చెప్తున్నాను, మధ్యలో మాసం గురించి ఎందుకన్నా. ఇప్పుడు మనం ఏది అడుగుతాం అది అడుగు, మాట యొక్క గురించి అడుగుతాను. మాట యొక్క మంచిది అందరిలో బాగా మాదవుతాయి. ఆ ఏడు కష్టపడి పైకి వస్తాను, మంచి ప్రొడ్యూసర్లకు మంచి పేరు సంపాదించుకుంటానండి. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.
ఎందుకు చెప్తున్నాడు అది నాకు తెలియదు కదా, మ్యాటర్ ఎందుకు వచ్చిందో అసలు ఈటుకు ఆన్ చేయొచ్చే కదా, ఎన్ని గొడవలు అయినా ఇతరులు ఎవరు తప్పుందో ఎవరిని కరెక్ట్ నాకు తెలియదు కదా, దానివల్ల నేను ఎవరికి కరెక్ట్గా నేను ఎలా చెప్తాను, తక్కువ నేను వాళ్ళని ఇస్తే నాకే కదా ఒకదన్నా తెలుసుకోకుండా మనం తక్కువ అనుకోవద్దు కదా, ఒకసారి మాట పోతే మనం తిరిగి రాడది, ఒకసారి వెళ్ళిందనుకో అది వెళ్తానే ఉంటుంది తక్కువ వెనుకకి రాదు కదా, దానివల్ల మనం చెప్పకూడదు తెలుసుకోవాలి కదా ఏం జరిగిందో ఏమవుతుంది అన్ని, దానివల్ల నాకు సంబంధం లేదు కానీ మా చెక్ మాట నా బేస్ అంతే ఒక్క అంతే. సరే కానీ నేను ఒకటి చెప్తున్నా, నువ్వు కొంచెం మారాలి, ఎందుకంటే రాకేష్ మాస్టరు ఎప్పుడైతే ఆ డబ్బులు నీకు ఇవ్వలేదో నువ్వు క్వశ్చనింగ్ చేయాలి, నెంబర్ వన్ క్వశ్చనింగ్ చేసి నీ డబ్బులు నువ్వు తీసుకోవాలి, నెంబర్ టూ తీసుకోకపోవడానికి రీజన్ ఏంటో నువ్వు చెప్పమంటే ఓపెన్ అప్ అవ్వట్లేదు, నీ ఒక్కని వల్ల నువ్వు ఎప్పుడైతే రెస్పాండ్ కాకుండా కామ్గా ఉంటావో నెక్స్ట్ ఎవరైనా ఇట్లనే రాకేష్ మాస్టర్ ఎవరైనా వెళ్ళిరనుకో సేమ్ వాళ్ళది కూడా నీలాగనే అవుతుంది, వాళ్ళు కూడా డబ్బులు తీసుకోరు. నువ్వు ఎప్పుడైతే రాకేష్ మాస్టర్ని వచ్చిన నాకు నా అకౌంట్లో పడ్డ 2 రూపాయలు ఎందుకు కాదు నాది నాకు ఇవ్వండి సార్ అని ఎప్పుడైతే క్వశ్చనింగ్ చేస్తావో నెక్స్ట్ ఎవరు నీలాగా మోసపోరు, వాళ్ళ డబ్బులు వాళ్ళకు కూడా వస్తాయి. సో నువ్వు ఎందుకు ఇంత అసలు భయపడుతున్నావు అనేది నాకు అర్థం కావట్లేదు, నువ్వేం తప్పు మాట్లాడలేదు ఎందుకు క్వశ్చనింగ్ చేయట్లేదు? నేను తప్పు మాట్లాడలేదు నేను చెప్పే కరెక్ట్గానే, నువ్వు ఏమంటున్నావు అంటే మాస్టర్ గారు అకౌంట్ తెచ్చుకో నీ లైఫ్లో ఫ్యూచర్లో ఉపయోగపడితే నేను ఈయన అనట్లేదు ఇస్తాను అంటున్నాడు కానీ ఇప్పుడు నెల పైన ఉంది అడిగాడు మన ఒక రోజు పోయి పోయి అయితే మాస్టర్ అమౌంట్ పైన లేదంటే ఇస్తాను అది ఇది అంటున్నాడు, ఈయన అన్నట్లు ఇస్తాను అంటున్నాడు అకౌంట్ చేపించుకో అంటున్నాడు, ఏం చేస్తాం వద్దు ఈయనతో మాట్లాడి కూడా లాభం లేదు ఈయన, ఎందుకంటే అన్నిటికీ భయపడుతున్నాడు, భయం స్టార్ ఎందుకంటే నువ్వు ఒక్కరు చేసే తప్పు వల్ల ఆవేశం స్టార్ చేసే తప్పు వల్ల నెక్స్ట్ జనరేషన్లో ఎవరు వచ్చినా ఆర్థిక సాయం చేసినా ఏం చేసినా వాళ్ళ చేతికి డబ్బులు పోవు, ఎందుకంటే ఈయన ఎట్లయితే ఉంటుందో సేమ్ ఈయనలాగానే అందరూ భయపడి క్వశ్చనింగ్ చేయరు, ఆ డబ్బులు రావు వాళ్ళకు ఏదో అవి ఏమంటారు కదా మధ్యలో ఉన్న వాళ్ళు తినడం మాత్రమే అవుతుంది. ఆవేశం స్టార్ నువ్వు ఎప్పుడైతే ఆ డబ్బులు అడిగి తీసుకుంటావో నేను నెక్స్ట్ పార్ట్ 2 ఇంటర్వ్యూ తీసుకుంటాను నీతో అన్న, డబ్బులు నీ మాస్ దగ్గరికి వెళ్ళి తీసుకొని నీకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ మళ్ళీ పిలిపిస్తుంది అన్న, ఎందుకంటే ఇప్పుడు మాస్టర్ను కూడా నేను తప్పుపట్టలేదు, మాస్టర్ అవి వచ్చిన 10 రూపాయలు ఎందుకు కాదు మీరు ఆవేశ స్టార్కి వేసి మళ్ళీ ఒక వీడియో తీసి, ఎందుకంటే జనాలు మీ మీద కొన్ని రూమర్స్ వస్తున్నాయి ఆ ఆవేశ స్టార్కి వచ్చిన డబ్బులని కానీ మిగతా డబ్బులు కానీ రాకేష్ మాస్టర్ తింటున్నా అని చెప్పేసి ఒక రూమర్స్ వస్తున్నాయి, దయచేసి రాకేష్ మాస్టర్ ఈ వీడియో మీదకి వస్తే మాత్రం ఆవేశ స్టార్కి వచ్చిన 1000 రూపాయలు ఎందుకు కాదు 10 రూపాయలు ఎందుకు కానీ ఆయనకి ఇచ్చేసి ఒకసారి అదేవిధంగా మీరు ఒక ఇంటర్వ్యూ లాగా తీసుకొని రాకేష్ మాస్టర్కి ఈయనకి ఇన్ని డబ్బులు వచ్చినాయని చెప్పేసి ఒక వీడియో తీయాలని చెప్పేసి నేను అనుకుంటున్నా, అప్పుడు మాత్రం ఖచ్చితంగా పార్ట్ 2 తీసుకునే ప్లాన్ చేస్తాను, ఎందుకంటే ఇవి ఈరోజు నేను ఇంత ఎందుకు మాట్లాడుతున్నా అంటే జనాలు కూడా ఒక క్లారిటీ ఉండాలి, నెక్స్ట్ టైం ఎవడన్నా వెళ్ళినప్పుడు కూడా వాడిని కూడా నాకు కూడా సహాయం అందుతుంది ఆవేశం స్టార్కి అందింది అనే నమ్మకం రావాలని చెప్పేసి నీతో నిజాలు చెప్పించే ప్రయత్నం చేసినా నువ్వు చెప్పట్లేదు. నిజా నువ్వు అన్నా ఉండేదే చెప్తున్నాను మాస్టర్ గారు ఇప్పుడు అంటున్నాడు ఇచ్చా నేనట్లేదు ఇచ్చావు కంపల్సరీ ఇస్తావు కంపల్సరీ నువ్వు 3-4 రోజుల్లో వెళ్ళి తీసుకుంటాను నా అమౌంట్ నేను తీసుకొని మళ్ళీ నీకు కాల్ చేశాను తీసుకున్నానని చెప్పి నువ్వు ఫోన్ చేస్తావు పార్ట్ 2 కంపల్సరీ నీకే ఫోన్ చేసి పిలిపిస్తాడు అన్న చూద్దాం మరి చూద్దాం ఆవేశం స్టార్ అసలు మాట మీద నిలబడతాడా లేదా. నేను తీసుకుంటాను తీసుకొని అని చెప్పట్లేదు కంపల్సరీ తీసుకుంటాను. సరే ఇవన్నీ మీరు డీటెయిల్స్ కూడా చూసారు కదా, మరి పార్ట్ 2లో మరి ప్లాన్ చేసే ప్రయత్నం ఉందా లేదా అదంతా ఆవేశం స్టార్ మీద బేస్ అయి ఉంటుంది, ఈయన చేసే ఫోన్ కాల్ తోటే పార్ట్ 2 వస్తుంది. పార్ట్ 2 వచ్చిందంటే ఇప్పటివరకు చెప్పిన అన్నీ నిజాలే ఆవేశం స్టార్ చెప్పినాయి, పార్ట్ 2 ప్లాన్ లేదంటే ఆవేశం స్టార్ ఏదో కొన్ని విషయాలు మనసులో దాస్తుందని మీరు అనుకోవాలి నేను అనుకోవాలి. ఖచ్చితంగా మీకు పార్ట్ 2 కావాలనుకుంటే కింద కామెంట్ చేయరు, ఆవేశం స్టార్ చెప్పిన నిజాలా కావాలని కూడా కింద కామెంట్ చేయరు, ఒకవేళ నేనేమైనా తప్పుగా మాట్లాడితే కూడా నా గురించి కామెంట్ చేయండి. పార్ట్ 2లో అన్నిటికీ క్లియర్గా నేను డిక్లరేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఇది ఈరోజు ఆవేశం స్టార్తో ఇంటర్వ్యూ. ఆవేశం స్టార్ నీకు ఎట్లా అనిపిస్తుంది ఒకసారి మామూలుగా చెప్పు. నాకు ఇవన్నీ ఇంటర్వ్యూ చేసినప్పుడు రెండోసారి మళ్ళీ అన్న యాంకర్ తెలుసు కదా, కానీ నన్ను యాంకర్ చేసే వాళ్ళు అందరికీ నేను ఏం చెప్తానంటే అందరికీ నమస్కారం, ఎందుకంటే మీరు ఎంత కష్టపడి మీ సీట్లో కూర్చున్నారంటే అది మీరు చెప్పే కొంతమంది అంటే డిఫరెంట్ డిఫరెంట్గా అందాం అయినా మీ ఆ ఫెజలు ఓసుకొని యాంకర్ చేయడం అంటే ఎంతో కష్టం, యాంకర్ అంటే ఆశ మాస సమస్య కాదు ఇది నాకు తెలుసు, ఎందుకంటే ఆ అనిపించిన వాళ్ళు చాలా మంది తెలుసు, అందువల్ల మీ అందరికీ ఆశాబ్ చెప్తాను, ఎందుకంటే ఆ ఫెజరు ఆ ఫెయిన్ ఆ క్వశ్చన్ అడగడం మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఆ యాంకర్ చేయడానికి ధైర్యం కావాలి, మనిషిని చేయాలి ఇతను చేయాలి ఇతను ఏమంటారో ఏం చెప్పడానికి చెప్తారో అనేది ఒక భయం భయంగా ఉంటుంది, అయినా మీరు ఆ ఫెజర్ను ఒప్పుకొని ఆయన సీట్లో కూర్చొని మీరు అనుమానిస్తా ఉన్నా కదా సరైనంతగా కూల్గా మీరు ఆన్సర్లు వాళ్ళకి మళ్ళా నోట స్మైల్ ఇస్తానే వాళ్ళకి మాట్లాడతాం చేయడం కూడా మెచ్చుకుంటాను, అట్టే అట్టే యాంకర్స్ అందరికి ఈ వీడియో వెళ్ళాడుగా ఉంటే యాంకర్స్ అందరికీ
నమస్కారం, ఎందుకంటే నన్ను ఇంటర్వ్యూ చేసి ప్రతి ఒక్కరు మంచిగా అడిగాడు, మంచిగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ అన్న యాంకర్లు అందరికీ నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మీరు అనుకునేది మీరు రీచ్ అవ్వాలి, మీరు మంచి పొజిషన్లో ఇంకా ఎలాగనే ఎదగాలి, ఇంకా మీరు అనుకునేదిగా జరగాలని నేను కోరుకుంటాను. మీ అందరూ ఒక స్థాయిలో ఉన్నారని నేను కోరుకుంటాను. ఎందుకంటే నా ఒక్క నేను మనస్ఫూర్తిగా చెప్తాను మీ అన్న క్యాసప్ అంటే కెమెరామెన్ అన్నకి అంటే కెమెరామెన్ అన్నకు ఒక చందమ్మని కెమెరామెన్ వర్క్ చేసే వాళ్ళు అన్న కెమెరామెన్ అందరికి. ఎందుకంటే ఆ కెమెరా ఆప్డేట్ చేయాలి, జూమ్ చేయాలి చేయాలి అంటే ఎంత కష్టం నిలబడుకొని ఒక్కొక్క ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా ఒక గంట రెండు గంటలు ఉంటాయి అన్నంగా పచ్చుంటాడు. ఎందుకున్నాడు మన కోసమే, ఎంత కష్టపడతాయి వాళ్ళకి కదా, అన్నని చూడాలి కదా. మనం ఆర్టిస్ట్ అనుకుంటాం, మనం గెలవకుంటాం, మనం అనుకోకూడదు. మనంగా అత్త పొజిషన్ వాళ్ళుగా వాళ్ళు లేకుండా మనం కెమెరా ముందు ఉంటామా? వాళ్ళు లేకుంటే సూర్యగా అవుతుంది, ఇంకొకటి అత్తుంటాయి. కానీ వాళ్ళకి యాసాప్ చెప్తున్నా కెమెరామెన్స్కి అందరికీ ఈ వీడియో అందరికి వెళ్ళాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎడిటింగ్ చేసేవాళ్ళు కదా దాన్ని బలి ఎడిటింగ్ చేసేవాళ్ళు కదా ఓపిక్గా చేస్తారు. అందరికీ నేను ఇంకో వర్క్ చేసే వాళ్ళందరికీ నేను చేసే వాళ్ళందరికీ యాసాప్ నేను చెప్పాలనుకుని చెప్పాను. నా వీడియో మీకు నచ్చేటట్టు కింద కామెంట్లు పెట్టిన మెసేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ అన్న నన్ను ఇంటర్వ్యూ చేసిన దానికి. నేను చూసాను ఒక అన్నలాగా అనిపిస్తుంది, బాగా అడుగుతున్నావు, నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మీ ఇంటర్వ్యూ తీసుకున్న గురించి. రెండో ఇంటర్వ్యూగా ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ చేసావు బాగా ఉంది, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూగా బాగుంది. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే జనాలకి ఇప్పుడు ఇంటర్వ్యూకి ఇన్ని ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఇన్ని ఫ్యాంకర్స్ ఇన్ని చేస్తున్నాను, కానీ ఎవరి వల్ల అంటే మీ యాంకర్స్ నన్ను సపోర్ట్ చేయడం, ఇంకొకరి ఫోన్ నెంబర్లు ఇచ్చి మీ అబ్బాయి మంచి బాగా మాట్లాడతాను చెప్పడం అంటే గొప్పతనం అన్న. నన్ను చూసి మీరు మీకు నేను యాసాప్ చెప్తున్నాను అందరికి యాంకర్స్ అందరికి వీడియో. మళ్ళా జనాలు నన్ను అభిమానించి వీడియోలు కింద కామెంట్లు పెద్దాం ఆవేశించాను. మళ్ళా జరిగింది ఇంటర్వ్యూస్, మళ్ళీ బాగా చెప్తున్నాను, జెన్యూగా ఉన్నారు, మంచి పర్సన్. కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ అంటే అలా వెళ్ళిపోయినా అనుకున్నా అది నా తప్పుగా ఉన్నట్టు వాళ్ళ తప్పు, ఎందుకంటే ఆ కాంట్రవర్సీగా వెళ్తుంది. ఇప్పుడు అన్ని ఇంటర్వ్యూలు అయిపోయింది కదా, కొద్దిగా కాంట్రవర్సీ అని చెప్పి కాంట్రవర్సీలో వెళ్ళిపోయింది నా తప్పు, నేను క్షమి సారీగా చెప్పుకుంటాను దానికి కదా. సారీ నేనేమన్నా మీకు తప్పుగా మాట్లాడాలంటే ఇంటర్వ్యూస్లో కొన్నింటిలో చాలా మంది అభిమానించే వాళ్ళకి నన్ను బ్యాడ్గా అనుకుంటాగా ఎన్ని కట్ చేసాను, సారీ అది కాంట్రవర్సీగా వెళ్ళింది. నన్ను ఒక అభిమానించిన వాళ్ళందరూ సారీ ఎల్మి సారీ ఏమనుకోవద్దు, ఇంకా అలా చేయను తప్పు చేయను, ఇలాగ మంచి మంచిగా ఇచ్చుకుంటా పోతాను. నన్ను అభిమానించిన వాళ్ళు మీకు ఏమైనా నచ్చి చెక్కిన కామెంట్లు ఏంటి అయితే ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. మీ వల్ల నేను ముందుకు వచ్చాను, ఊరు పోయినా పేరు పోయినా థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో చెప్పాలనుకున్నా ఏంటంటే వెంకయ్య అప్పేశారన్న, థ్యాంక్ యూ సో మచ్. కిన్స్ అన్న ఐ లవ్ యూ, పవన్ సార్ ఐ లవ్ యూ టూ సో మచ్. ఇప్పుడు వాళ్ళు ఇంత ఆఫీస్లో నాకు మంచి అవకాశం ఇచ్చి ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా నన్ను తమ్ముళ్ళలాగా చూస్తున్నాను, ఒక ఇంట్లో మనిషిలాగా చూస్తున్నారు, నాకు గౌరవంగా ఉంది. అంటే లోకేష్ పప్పు అన్న గారు పరిచయం అన్నారు, లోకేష్ అన్న పప్పు జూనియర్ లోకేష్ పప్పు అన్న ఆయనగా థ్యాంక్ చెప్పారు, ఎందుకంటే ఆయన నాకు పరిచయం చేపించారు, దానివల్ల నాకు మంచి స్థాయిలో మంచి పొజిషన్లో ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూస్, చూసిరు కదా మా ఇద్దరి సంభాషణ మీకే క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే మాకంటే మీరు కింద ఒకసారి కామెంట్ చేయరు మరి ఎట్లుంది సంభాషణలో ఆయన చెప్పింది నిజాలా లేదా అనేది మీకే తెలుస్తుంది. సో ఇది ఈరోజు ఆకర్షణ స్టార్ ఇంటర్వ్యూ, మరి మీరు చేసే కామెంట్ బట్టే పార్ట్ టూ ఉంటుంది. సో మరో సెలబ్రిటీతో మరో రోజు మళ్ళీ మీ ముందుకు వస్తాను యాంకర్స్ని. సో మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.